విచిత్రమైన విషయం ఏంటంటే మహిళల రక్షణ శాంతి భద్రతల అంశాల మీద దృష్టి పెట్టాల్సిన పోలీసులు ఇప్పుడు ఎలా అయిపోయారంటే వచ్చే రాజకీయ విమర్శలన్నిటిని కూడా వాళ్ళ బాధ్యతగా తీసుకుంటున్నారు పాపం వాళ్ళు yes ఎవరెవరైతే ప్రస్తుతం మీరు చూడొచ్చు ప్రస్తుతం ప్రభుత్వం మీద ఎవరైతే ఒక విమర్శ చేస్తారో అది చచ్చా ప్రభుత్వ బాధ్యత కాదు అది మా బాధ్యత దాని కోసం పంచేస్తున్నారు పోలీస్ వ్యవస్థ అంతా ఇప్పుడు చూడండి ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఇక్కడ కూడా మీరు చూడొచ్చు ఏపీ పోలీస్ ట్విట్టర్ హ్యాండిల్ టీడీపీ ట్విట్టర్ హ్యాండిల్ గా ఎప్పుడు మారిపోయిందో నాకు తెలియదు మరి ఇసుక సిండికేట్ గురించి ప్రశ్నిస్తే చర్యలు తప్పవని హెచ్చరిస్తారు రాజకీయ విమర్శలకు పోలీసులకు అసలు ఏంటండి సంబంధం ఎందుకు రాజకీయాలకు పోలీస్ శాఖ వేదిక అవుతోంది ఎందుకు వై రాష్ట్రానికి 14 లక్షల కోట్లు అప్పు ఉంది అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఇప్పటివరకు ఒక్క ఆధారాన్ని కూడా ఆయన చూపలేకపోయారు మరి ఆయన మీద ఏం చర్య తీసుకుంటారు 30,000 మంది అమ్మాయిలు మిస్సింగ్ 30,000 మంది అమ్మాయిలు మిస్సింగ్ అసలు నేను అధికారంలోకి రాగానే నేను అందర్ని తీసుకొచ్చి నిలబడతాను అని అబద్ధపు ప్రచారాలు చేశారే పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన మీద మీరు ఏం చర్యలు తీసుకుంటారు పోలీస్ వ్యవస్థ మొన్నటికి మొన్న కల్తీ నెయ్యి కలిసింది అని చెప్పి తిరుమల లడ్డు విషయంలో మొత్తం దేశం అంతా కూడా ఉలిక్కిపడింది ఒకసారి మీరు చేసిన వ్యాఖ్యలకి ఎంతో మంది హిందువుల మనోభావాలు దెబ్బతీసారే మీ అబద్ధపు ప్రచారాలతో మరి వాళ్ళ మీద మీరు ఏం చర్యలు తీసుకుంటారు ఈ కామెంట్ల ఆధారంగా సోషల్ మీడియాలో విస్తృత ప్రచారాలు అబద్ధ ప్రచారాలు చేస్తున్న ప్రతి ఒక్కళ్ళ మీద మీరు ఏం చర్యలు తీసుకుంటారు నా మీదనే ఇంత నీచ కామెంట్లు ఇంత అబద్ధ ప్రచారాలు చేస్తున్న వాళ్ళ మీద మీరు ఏం చర్యలు తీసుకుంటారు చెప్పండి తెలియాలి నాకు అంటే మీరు అనుకుంటూ ఉండొచ్చు కొంచెం వీళ్ళని ఇబ్బంది పెడితే కొంచెం నొక్కి పెడితే ఏముంది భయపడి వెళ్ళిపోతారులే అని మీరు అనుకుంటూ ఉండొచ్చు మీరు మమ్మల్ని ఎంత మానసికంగా దెబ్బ తీయాలి అనుకున్నా మేము వెనక్కి తగ్గం మేము వెనక్కి తగ్గం చేశారు మీ చేతనైనంత చేశారు ఇండస్ట్రీలో ఒక పని లేకుండా చేశారు పర్వాలేదు నిలబడి తట్టుకునే శక్తి నాకుంది ఇలా ట్రోల్స్ చేస్తారా ఇలా భయపడతారా అడ్డుకునే ధైర్యం నాకుంది నిలబడి పోరాడే ధైర్యం మాకుంది మా పార్టీలో ఉన్న మహిళా నేతలపై మీరు ఎంత అసభ్యకరంగా మాట్లాడినా మమ్మల్ని ఎంత కృంగదీయాలని చూసినా వెనకడుగు వేసే ప్రసక్తి లేదు రాష్ట్రంలో మహిళలపై జరిగినటువంటి ఈ అత్యాచారాలని అగాయిత్యాలకి హత్యలకి ఇవన్నీ పాల్పడుతున్న నిందితులపై మీరు కఠిన శిక్ష తీసుకోవాలి ఖచ్చితమైన యాక్షన్ తీసుకోవాలి ఆ నిందితులకి శిక్ష పడాలి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున చాలా గట్టిగా మా మహిళా నేతలందరి తరఫున ఈ రోజున మేము డిమాండ్ చేస్తున్నాం రాష్ట్రంలో మహిళలపై జరిగినటువంటి అఘాయిత్యాలకి మీరేం సమాధానం చెప్తారు వి ఆర్ డిమాండింగ్ ఎన్ ఆన్సర్ ఒకవేళ ఇదే కనుక కొనసాగితే మాత్రం ఇలాగే కనుక జరుగుతుంటే మాత్రం ఓకే పెద్ద ఎత్తున ఉద్యమించడానికి మేము రెడీ ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తాము మహిళలకి అండగా నిలబడుతుంది వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పుడు ఎప్పుడు మేము అండగా నిలబడతాము అసలైన మహిళా శక్తి ఏంటో అవసరం వచ్చినప్పుడు ఖచ్చితంగా మీకు చూపిస్తాం మీరు ఇలాగే కొనసాగితే మాత్రం జై హింద్.